హలో ఎవ్రీవన్ ఈరోజు మనం నైన్టీన్ సిక్స్టీన్లో జరిగిన లక్నో ప్యాక్ట్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం నైన్టీన్ సిక్స్టీన్ ఇయర్లో కాంగ్రెస్ సెషన్ లక్నోలో జరిగింది ఈ సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు దీన్నే లక్నో ప్యాక్ట్ అని అంటారు ఈ నైన్టీన్ సిక్స్టీన్ లక్నో సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్గా అంబికా చరణ్ మజుందార్ అండ్ ముస్లిం లీగ్ యొక్క ప్రెసిడెంట్గా మొహమ్మద్ అలీ జిన్నా ఉన్నారు ఇక్కడ టూ క్వశ్చన్స్ రైజ్ అవ్వచ్చు ఫస్ట్ అసలు సెషన్ కాంగ్రెస్ది అయితే ఇక్కడ ముస్లిం లీగ్ ఏం చేస్తుంది ఏ కారణం వల్ల ఈ టూ పార్టీస్ ఒక దగ్గరకు వచ్చాయి సెకండ్ వన్ అసలు ఈ లక్నో ప్యాక్ట్లో ఏమేమి అగ్రిమెంట్స్ జరిగాయి సో మనం ఇప్పుడు అన్నిటికన్నా ముందు ఫస్ట్ క్వశ్చన్ గురించి చూద్దాం లక్నో ప్యాక్ట్ అసలు ఎందుకు జరిగింది అనే దానికి క్లారిటీ కోసం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ని చూద్దాం దీనికోసం నైన్టీన్ నాట్ ఫైవ్ ఇయర్కి వెళ్ళాలి అప్పుడు లార్డ్ కర్జన్ బెంగాల్ యొక్క పార్టీషన్ చేశాడు బెంగాల్లోని వెస్టర్న్ పార్ట్ హిందూ మెజారిటీ అండ్ ఈస్టర్న్ పార్ట్ ముస్లిం మెజారిటీగా ఉండేటట్లు ఈ పార్టీషన్ ప్లాన్ చేశారు దీనివల్ల బెంగాల్లో ప్రొటెస్ట్స్ అవి స్టార్ట్ అయ్యాయి స్వదేశీ అండ్ బాయ్కాట్ మూమెంట్ ఫుల్ స్వింగ్లో జరుగుతుంది కానీ ఈ మూమెంట్లో ముస్లిం పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంది అంటే బెంగాల్ పార్టీషన్ వల్ల ముఖ్యంగా హిందూసే కోపంగా ఉన్నారనమాట ఇన్ఫ్యాక్ట్ ముస్లిమ్స్ ఈ పార్టీషన్కి వెల్కమ్ చెప్పారు బికాస్ డివిజన్కి ముందు ఉన్న అన్డివైడెడ్ బెంగాల్లో హిందూస్ మెజార్టీగా ముస్లిమ్స్ మైనార్టీగా ఉండేవాళ్ళు దీన్ని బట్టి చూస్తే పార్టీషన్ ముస్లిమ్స్కి ఫేవర్గానే ఉంది ఇప్పుడు వాళ్ళ కోసం ఈస్టర్న్ బెంగాల్ని ఫామ్ చేశారు కదా అండ్ ఇక్కడ ముస్లిమ్సే మెజార్టీ కూడా మనం ఇక్కడ పార్టీషన్ని ఒకసారి ముస్లిం పర్స్పెక్టివ్లో చూద్దాం వైపు ఏమో బ్రిటిష్ గవర్నమెంట్ ముస్లింస్ యొక్క వెల్ఫేర్ కోసం పనిచేస్తూ ఉంది ఇంకో పక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమో ఈ విషయంపై ప్రొటెస్ట్ చేస్తూ ఉంది సో సిచ్యువేషన్ ఇది నైన్టీన్ నాట్ సిక్స్ ఇయర్లో ముస్లిం ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకునేందుకు ముస్లిం లీగ్ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ ముస్లిం లీగ్ యొక్క ఫౌండర్స్ వచ్చేసి ఖ్వాజా సలీముల్లా విక్రమ్ ఉల్ముల్క్ సయ్యద్ అమీర్ అలీ ఖాన్ బహదూర్ గులాం అండ్ సర్ సుల్తాన్ మహమ్మద్ ఖాన్ ఇతన్నే ఆగా ఖాన్ త్రీ అని కూడా అంటారు స్టార్టింగ్లో ముస్లిం లీగ్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బ్రిటిష్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలి కానీ కొన్ని ఈవెంట్స్ జరగడం వల్ల వీళ్ళకి బ్రిటిష్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి లాయల్గా ఉండడం వల్ల ఎటువంటి లాభం లేదు అని అర్థమైపోయింది ఆ ఈవెంట్సే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నాట్ నైన్ ఎనెల్మెంట్ ఆఫ్ బెంగాల్ పార్టీషన్ నైన్టీన్ లెవెన్ అంటే బెంగాల్ పార్టీషన్ని క్యాన్సిల్ చేయడం అండ్ లాస్ట్ వన్ ఫస్ట్ వరల్డ్ వార్ నైన్టీన్ ఫోర్టీన్ అన్నింటికన్నా ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నాట్ నైన్ ని చూద్దాం నైన్టీన్ నాట్ నైన్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నాట్ నైన్ ని తీసుకొచ్చింది దీన్నే మోర్లీ రిఫార్మ్స్ అని అంటారు ఈ యాక్ట్లో ముస్లిమ్స్ కోసం ఏమైనా మంచి రిఫార్మ్స్ తీసుకొస్తే బాగుంటుంది అని ముస్లిం లీగ్ అనుకుంది సో దానికోసం వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ దృష్టికి కొన్ని డిమాండ్స్ తీసుకెళ్లారు ఫస్ట్ వన్ ముస్లిం మెజారిటీ ఏరియాస్లో జరిగే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ముస్లింస్కి సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వమని అడిగారు అంటే ఆ ఏరియాస్లో ముస్లిం క్యాండిడేట్సే ఎలక్ట్ అయ్యేనా సీట్స్ని రిజర్వ్ చేయమన్నారు అండ్ ఓటింగ్ కూడా వాళ్లే చేస్తారు ఫర్ సపోజ్ ఒక ఏరియాలో హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అనుకుందాం ఆ హండ్రెడ్లో సెవెంటీ మెంబర్స్ ముస్లింసే సో అక్కడ ముస్లిం క్యాండిడేటే నిలబడాలి అండ్ ఆ సెవెంటీ ముస్లిమ్సే ఓట్ వేయాలి రిమైనింగ్ రిలీజియన్స్కి సంబంధించిన థర్టీ మెంబర్స్కి ఓటింగ్ రైట్ ఉండదు వాళ్ళ తరఫున ఏ క్యాండిడేట్ కూడా నిలబడకూడదు సో ఇది సపరేట్ ఎలక్టరేట్ అంటే ముస్లిం లీగ్ ఈ విధమైన సపరేట్ ఎలక్టరేట్ని డిమాండ్ చేసింది నెక్స్ట్ డిమాండ్ వైస్రా యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో టూ ఇండియన్స్ ఉండాలి ఆ టూ ఇండియన్స్లో ఒకరు హిందూ అండ్ ఒకరు ముస్లిం ఉండాలి అని అడిగారు సో బేసిక్గా మింటోమౌర్లి రిఫార్మ్స్ వీళ్ళకి మంచి రోజులు తీసుకొస్తాయి అని ఎక్స్పెక్ట్ చేశారు కొంతవరకు అయితే మంచి జరిగింది యాక్చువల్లీ ముస్లిమ్స్ మింటోమౌర్లి రిఫార్మ్స్ని యాక్సెప్ట్ కూడా చేశారు కానీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో టూ ఇండియన్స్ ఒకరు హిందూ ఒకరు ముస్లిం ఉండేటట్లు చేయమని అడిగారు కదా ఈ విషయంలో బ్రిటిషర్స్ ముస్లిం లీగ్ని మోసం చేశారు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక్క ఇండియన్నే ఇంక్లూడ్ చేశారు అండ్ అది కూడా హిందూని దీని తర్వాత జరిగిన ఈవెంట్ ఎనల్మెంట్ ఆఫ్ పార్టీషన్ అంటే ఫైవ్ ఇయర్ లో చేసిన బెంగాల్ పార్టీషన్ని క్యాన్సిల్ చేయడం నాట్ లో ఈ పార్టీషన్ జరగగానే దేశం మొత్తం స్వదేశీ బాయ్కాట్ మూమెంట్ స్టార్ట్ అయింది బ్రిటిష్ గవర్నమెంట్ కి కూడా ప్రెషర్ ఎక్కువైపోయింది సో నైన్టీన్ లెవెన్లో లో ఈ పార్టీషన్ని వెనక్కి తీసుకున్నారు అంటే బెంగాల్ మళ్ళీ ఇంతకు ముందులో యునైటెడ్ అయిపోయింది ఈ న్యూస్తో హిందూస్ ఫుల్ హ్యాపీ బట్ ముస్లింస్ చాలా ఫీల్ అయ్యారు ఈ టూ ఈవెంట్స్ వల్ల ముస్లింస్ బ్రిటిష్ గవర్నమెంట్ తమ డిమాండ్స్ ని సీరియస్గా తీసుకోవట్లేదు అని అనుకున్నారు కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ అయితే మిగులుంది ఆ ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని కూడా పోగొట్టేట్లుగా ఇంకొక ఈవెంట్ జరిగింది అదే ట్వంటీ ఎయిట్ జూలై నైన్టీన్ ఫోర్టీన్లో స్టార్ట్ అయిన వరల్డ్ వార్ వన్ ఈ వరల్డ్ వార్లో ఒటోమన్ ఎంపైర్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఈ ఏరియాని మ్యాప్లో చూడండి ఇదే ఒటోమాన్ ఎంపైర్ ఒటోమాన్ ఎంపైర్ యొక్క సుల్తాన్ని క్యాలిఫ్ అని అంటారు వరల్డ్లో ఉండే ముస్లిమ్స్ అందరూ ఈయన్ని తమ స్పిరిచువల్ లీడర్గా పరిగణించేవాళ్ళు ఇండియాలో ఉండే ముస్లిమ్స్ కూడా ఆయన్ని స్పిరిచువల్ లీడర్గానే కన్సిడర్ చేసేవాళ్ళు అంతే కదా ఈ వరల్డ్ వార్ టూ గ్రూప్స్ ఆఫ్ కంట్రీస్ మధ్య జరుగుతూ ఉంది అవే ఎలైడ్ పవర్స్ అండ్ సెంట్రల్ పవర్స్ ఎలైడ్ పవర్స్ అంటే బ్రిటన్ ఫ్రాన్స్ జపాన్ రష్యా అండ్ ఇటలీ సెంట్రల్ పవర్స్ వచ్చి జర్మనీ ఆస్ట్రియా హంగేరీ బల్గేరియా అండ్ ఒటోమన్ ఎంపైర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒట్టోమన్ ఎంపైర్ సెంట్రల్ పవర్లో ఉంది అంటే క్యాలిఫ్ బ్రిటిష్ గవర్నమెంట్కి అగెయిస్ట్గా ఫైట్ చేస్తున్నాడు ఇండియన్ ముస్లిమ్స్ యొక్క లాయల్టీ ఇప్పుడు ఎవరి వైపు ఉంటుంది ఆబ్వియస్గా ఒట్టోమన్ ఎంపైర్ వైపే రైట్ ఈ త్రీ ఈవెంట్స్ తర్వాత ముస్లిం లీగ్ ఇక బ్రిటన్కి సపోర్ట్ చేస్తుందా నో అందుకే బ్రిటిష్ గవర్నమెంట్కి ఇచ్చిన గుడ్ ట్యాగ్ని ముస్లిం లీగ్ వెనక్కి తీసేసుకుంది ఇంకా ముస్లిమ్స్ యొక్క ఇంట్రెస్ట్ని ని ప్రొటెక్ట్ చేసుకునేందుకు ఫర్దర్ గా ఏం చేయాలి అని ముస్లిం లీగ్ ఆలోచించడం స్టార్ట్ చేసింది మీరు కూడా ఆలోచించండి మీరే ముస్లిం లీగ్ యొక్క లీడర్ అయితే ఏం చేస్తారు శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు కదా ముస్లిం లీగ్ కూడా అదే చేసింది ముస్లిం లీగ్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలిసి బ్రిటిష్ గవర్నమెంట్ని ప్రెజరైజ్ చేసి వాళ్ళ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకున్నారు అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి ఇండియన్స్ హిందూ ముస్లిం యూనిటీ చూపించే టైం వచ్చింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ని ఒక దగ్గరికి చేర్చే బాధ్యతని మొహమ్మద్ అలీ జిన్నా తీసుకున్నారు యాక్చువల్లీ జిన్నా నైన్టీన్ నాట్ సిక్స్లోనే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు నైన్టీన్ థర్టీన్ ఇయర్లో ముస్లిం లీగ్లో జాయిన్ అయ్యారు అంటే జిన్నా ఆ టైంలో టూ ఆర్గనైజేషన్స్లోనే మెంబర్గా ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ ఈయన కాంగ్రెస్ ని చాలా కాలం తర్వాత అంటే నైన్టీన్ ట్వంటీలో వదిలిపెట్టారు సో ఈయన వల్లే ఈ టూ ఆర్గనైజేషన్స్ కలిసి ఒక సెషన్ని ఆర్గనైజ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు ఈ విషయంపై సరోజినీ నాయుడు జిన్నాకి ఒక టైటిల్ కూడా ఇచ్చారు ఆమె జిన్నాని హిందూ ముస్లిం యూనిటీ యొక్క అంబాసిడర్ అని చెప్పారు సో ఇదే ఈ టూ ఆర్గనైజేషన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క లక్నో సెషన్ లో కలవడానికి గల బ్యాక్గ్రౌండ్ అండ్ నైన్టీన్ సిక్స్టీన్ లక్నో సెషన్ లో సైన్ చేసుకోబడిన లక్నో ప్యాక్లో ఏమేం అగ్రిమెంట్స్ జరిగాయి ఇది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం మోడర్న్ హిస్టరీ అండ్ ఇండియన్ ఎకానమీని డీటెయిల్డ్గా కవర్ చేయడానికి బుస్తవా తెలుగు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తావా